హలో, నా గంట కొట్టిన అవతల పక్క ఎవడా? నేను డిఎస్పీ ధనుంజయరావు. మందు వాసన ఇక్కడ చెప్పలోంచి కొట్టేస్తుంది. రాత్రి తాగింది ఇంకా దిగలేదు. ఎట్రా దిగలేదు? మొన్న రాత్రి మందే మళ్లీ ఎక్కింది. డాక్టర్ సార్వభౌమ్ అనే వ్యక్తి కల్తీ చాక్లెట్ల విషయమై రిపోర్ట్ ఇచ్చాడు. ఏమి భయపడమాకపోయా, నీ కుడిగుండికి నా ఎడం చేయి అర్థం. ఆడికి నిప్పెట్టాలో బాగా తెలుసు. ముందు పెట్టే. ఎవరు భయనువా? డాక్టర్ సార్వభౌమ. ఏంట సూపు చురుక్కుమినట్టు? చాక్లెట్ల విషయానికి విరుగుడు మందు హిమాలయ మెడికల్స్ తయారు చేసిన నియోజిన్ అని పేపర్ లో ప్రకటించావు. అవునా? మన పని అదే కదా. చాక్లెట్ లో విషం వల్ల పిల్లలు చనిపోవటం, వెంటనే మీ విరుగుడు మందు ప్రకటన పేపర్ లో కనిపించడం, అంటే ఆ విషం చాక్లెట్ తయారు చేసింది కూడా నువ్వే కదూ. ఇదిగా తత్తర బెత్తర లాడిస్తే చెమట్లోసుకోవడానికి నేనేమి అట్టాలంటాను కాదయ్యా. గడ్డాలు వచ్చిన మగోండి అయినా అసలు ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్పు? ఎందుక, జరిగిన అన్యాయం మరోసారి జరగకుండా చూడడానికి, జరుగుతున్న మరణ హోమానికి కారణమైన వాళ్ళు అంతు చూడడానికి, జరగబోయే కిరాతకాన్ని ఆపడానికి. ఇదిగో నేను ఆవులంటుండయ్యా, అసలు ఆవు కాళ్ళంటుండి. నన్ను నానా మాట్లాడుతున్నావు ఇంత కాదు కానీ గంట కొట్టి నీ సంగతి చెప్తా. హలో, డిఎస్పీ స్పీకింగ్. నమస్కారం అండి, నేను అబ్బా అని మాట్లాడుతున్నాను. నేను చాక్లెట్ లో ఇసం కలిపి అమ్ముతున్నానని ఆయన ఎవరో సారభౌముడు అంటండి, ఇక దౌర్జన్యంగా మారుతున్నాడు. మీరు కనుక చర్య తీసుకోకపోతే. మీరేం కంగారు పడకండి, ఫోన్ ఒకసారి అతనికి ఇవ్వండి. అట్టగే ఫోన్ లో డిఎస్పీ గారు మాట్లాడుతున్నారు. పలుకు. హలో, డాక్టర్ సారభౌమ్ హియర్. చూడు మిస్టర్, కల్తీ మందుల విషయమై నువ్వు ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చావు. నేను డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి పంపాను. నువ్వు డాక్టర్వే కానీ వీధి రౌడి మాత్రం కాదు. నా మాట విని వెళ్ళిపో. ఐ విల్ సీ ద మ్యాటర్. సారీ సార్. డిఎస్పీ గారు ఏం పలికారు? 32 జిల్లాల్లో పరువు, 24 తాలూకాల్లో ప్రతిష్ట కలిగిన వాణ్ణి సనుభిస్తే ఏమైనా చేసేద్దామని. ఎల్రే బాబు ఎల్రే. రాణి, నీకు ఇక్కడేం పని? మీరెక్కడుంటే అక్కడే నా పని. అబ్బా, ఏమిటో ఒళ్ళంతా ఒకటే నొప్పి. వచ్చింది థర్మోమీటర్ పెట్టి చూడండి టెంపరేచర్. నీ టెంపరేచర్ 10 ఫైర్ ఇంజిన్ల నీళ్లు కొట్టిస్తే గాని తగ్గదు. అమ్మో. అవును, నీకు ఈ హిమాలయ మెడికల్స్ కి ఏమిటి సంబంధం? మీరున్నారనే వచ్చాను. ఏ తప్ప తప్ప అయితే చంపకే కొట్టండి, కొట్టండి. నీ చేత అంటే నా చెంప చేయకూడిన పట్ల అవుతుంది. నీతో మాట్లాడితే నా శరీరం గుంటూరు మిరపకాయలు బస్తా అవుతుంది. యాడి ప్లీజ్ యాడి. డియర్ ఫ్రెండ్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. చాక్లెట్ల విషయానికన్నా మరో ప్రమాదమైన విషయాన్ని కనిపించా. ఏం చేస్తావో ఏమో, ఆడెవడో సార్వభౌముడు అంట. అల్లూరి సీతారామరాజు లెవెల్లో వచ్చి ఈయన స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నా దగ్గరికి వచ్చాడయ్యా. వచ్చాడు పాతరు. ఆయన్ని ఇట్టాగే వదిలేశావంటే భూమికల్లో ఇసుక తల్లి వెళ్ళిపోతాడు. ఎలుకల అరుపులకు సింహం భయపడుతుందా? అలా అని ఊరుకుంటే లాభం లేదు పాటరు. వాడు మొదటి నుంచి నాకు తెలుసు, వాడు సింహంసులకి నిప్పెట్టే రకం, పావుతాగుతో పళ్ళు కుట్టుకునే రకం. ఈ కోటి లింగం ఆ శతకోటి లింగాలకే భయపడలేదు. వాడంత అరిస్తే డబ్బు పారేస్తాం, రొమ్ము విదిలిస్తే పొడుస్తాం, తలగరిస్తే తీసేస్తాం. ఇంద్రజీత, నా చూపుతో వాడిని చూచు. ఎస్ సార్. ఈ మందులు జాగ్రత్తగా వాడండి, తగ్గిపోతుంది. నమస్కారం సార్. నీకు పార్సిల్. మిస్టర్ సార్వభౌమ, నగరంలో జరుగుతున్న కల్తీల గురించి నీకు సరైన ఇన్ఫర్మేషన్ కావాలంటే 12 గంటలకు గాంధీనగర్ 12వ నంబర్ ఇంటికి వెళ్ళి. బయలుదేరారండి మగాడు. ఆ సార్వభౌమ వెళ్తున్న ఇల్లు ఎవరిది? మన సైంటిస్ట్ పర్సనల్ డ్రైవర్. ఓరి నాయను, ఓరి నాయను. ఇంకేముందండి, ఇప్పుడు ఆ సారభౌముడు గారు ఆ డ్రైవర్ పేక నొప్పుతాడు, దాంతో మన పేక నరాలన్నీ టాము తెగిపోతాయి. Thank you.
ఏడాళ్లు నువ్వు నన్ను నీడలా ఎందుకు వెంటాడావో ఇప్పుడు అర్థమైంది. నీ చూపులో కనిపించేది ప్రేమ కాదు, విషం. నీ మాటల్లో వినిపించేది ఆప్యాయత, అభిమానం కాదు, మోసం, దగ. కావాలని నన్ను పరిచయం చేసుకున్నావు, నాతో స్నేహం పెంచుకున్నావు, నా ప్రతి అడుగు ఆ కల్తీ మందల ముఠాలు చెప్పావు. ఈ రోజు నా రూమ్ లో దొంగలా దొరికిపోయావు. మీరు అనుకున్నట్టు నేను దొంగను కాను. మీరు ఊహించినట్టు ఆ కల్తీ ముఠాకు నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఇది మీ గదిలో ఉంది. దీని ద్వారా ఆ కల్తీ ముఠా మీ చర్యలు గమనిస్తున్నారా? ఇది తొలగించడానికి మీ గదిలోకి వచ్చానా? నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు, కానీ మీరు నిజం తెలుసుకోవాలంటే రేపు ఉదయం ఊరి చివర మైదానంలో ఉన్న మసీదు పైండి. కానీ మీరు చనిపోయినట్లు ప్రపంచం నమ్ముతోంది. ప్రపంచమే కాదు, నేను కూడా నమ్ముతున్నాను. మీ మేధస్సు, మీరు చేసిన పరిశోధనల గురించి విన్నాను. ఈ రోజు మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేనిప్పుడు ప్రొఫెసర్ జయదేవ్ను కాదు సార్వభౌమ, విజ్ఞానాన్ని విధ్వంసానికి, మేధస్సును మారిన హోమానికి అందిస్తున్న హంతకుణ్ణి. సార్, నా విజ్ఞానం ఈ ప్రపంచానికి వెలుగు కావాలనుకున్నాను. నా మేధస్సుతో మనిషి బ్రతుకు స్వర్గం చెయ్యాలనుకున్నాను. మిస్టర్ సార్వభౌమ, ఈ ఫోటోల విత్తనం ఎప్పుడైనా చూశావా? వీడే కోట్లింగం, ఈ దుర్మార్గాలన్నిటికీ మూల విరాట్. నా మనశ్శాంతిని, ఈ ప్రపంచానికి నేను అందచేయాలనుకున్న రీసెర్చిని సర్వనాశనం చేసిన దౌర్భాగ్యం. ఒకరోజు వీడి మనుషులు నన్ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. వెల్కమ్, వెల్కమ్. దేశ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రొఫెసర్ జయదేవ్. వెల్కమ్. ఏమిటి దౌర్జన్యం? చాలా పొరపాటు. ఇది దౌర్జన్యం కాదు, మా భాషలో దీన్ని మోటు ప్రేమ అంటాం. చూడు, నువ్వు మనుషులను చంపే విషాలు దానికి విరుగుడు కనిపించావు, అది మాకు కావాలి. ఏమిటా తెలివి తక్కువ ప్రశ్న? విషంతో మనుషుల్ని చంపడానికి, ఆ విరుగుడు ముందుతో కోట్లు సంపాదించడానికి. నా చదువు తెలివి ఈ ప్రపంచానికి కానీ నీ స్వార్థానికి కాదు. జయదేవ్, నీ నీతులు నాకు భూతులు. మనిషి తింటోంది డబ్బు, తాగుతోంది డబ్బు, పీలుస్తోంది డబ్బు, అది నాకు కావాలి. మిస్టర్ కోట్లింగం, అందుకని నువ్వు సాగించే మారా హోమానికి మంత్రాలు చదవమంటావా? చెప్పానుగా నాకు నీతులు పూతులని, మర్యాదగా వింటావా? ఇప్పుడు చెప్పు, ఈ మంటల్లో మాడి బొగ్గైపోతావా, లేక నీ విజ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని డబ్బుగా మార్చి మాకిస్తావా? బొగ్గ, డబ్బా?